హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ రాజు మాడేవిడి. ఈరోజు మనం హైదరాబాద్ని అయితే సందర్శిద్దాం రండి. మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్ళాలి, హైదరాబాద్లో ఎక్కడ స్టే చేయాలి, హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ ట్రిప్ కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో మనము తెలుసుకుందాం రండి. నేనైతే నిజామాబాద్ నుండి అజంతా ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్తున్నానండి. ఈ ట్రైన్ టైం వచ్చేసి ఉదయం 5:50 నిజామాబాద్ నుండి అయితే బయలుదేరి హైదరాబాద్ చేరుకునేసరికి ఉదయం 10:15 అయితే అవుతుందండి. తెలుగు రాష్ట్రాల నుండి మనకు చాలా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. సికింద్రాబాద్ రావాలనుకునే వాళ్లకు అలాగే బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మీరు మాత్రం హైదరాబాద్ సందర్శించాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్లు ప్లాన్ అయితే చేసుకోండి. నా ట్రైన్ అయితే ఉదయం 10:15 సికింద్రాబాద్ అయితే చేరుకుందండి. నేనైతే ఈ ట్రిప్లో మాత్రం ఫ్రెండ్ రూమ్లోనే అయితే స్టే చేయడం అయితే జరుగుతుందండి. మీకు మాత్రం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలోనే చాలా హోటల్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి. రూమ్స్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1200 నుండి అయితే స్టార్ట్ అవుతుందండి. 2000 వరకు అయితే రేట్ అయితే అవైలబుల్లో ఉందండి. నేను చార్మినార్ వెళ్ళడానికి అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏటీఏ బస్సు అయితే ఎక్కానండి. టికెట్ వచ్చేసి 35 రూపాయలు అయితే తీసుకున్నారండి. డే పాస్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. ఇది వచ్చేసి 24 అవర్స్ అండి. ఆ రేట్ వచ్చేసి 120 రూపాయలు. బైక్ రెంటర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. అలాగే క్యాబ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయండి. మీరు అవి కావాలనుకుంటే బైక్స్ అన్నా కానీ మన ఇది క్యాబ్స్ కూడా ఉంటాయి కదండి, క్యాబ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. మన బస్సు ప్రయాణం అయితే ట్యాంక్ బండ్ మీదుగానైతే వెళ్తుందండి. ఇది కనిపించేది హుసేన్ సాగర్ అండి. ఇది హైదరాబాద్లోనే అతిపెద్ద చెరువు అండి. దీని నిర్మాణం అయితే 1562 మూసీ నదిపై హజ్రత్ హుసేన్ సా అయితే నిర్మాణం అయితే చేపట్టాడండి. ఇది సాయంత్రం పూట వచ్చేసి చాలా అయితే కన్విందింగ్ అయితే కనిపిస్తుంది. ఇదంతా లైట్లతో పెడతారండి. ఇది కనిపించేసింది పార్క్ అండి. దీనికి అయితే ట్యాంక్ బండ్ పక్కకే ఆనుకుని అయితే ఈ పార్క్ కూడా ఉంటుందండి. 50 నిమిషాల తర్వాతనైతే మన బస్సు అయితే చార్మినార్ అయితే చేరుకుందండి. మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు దగ్గరలోనే ఉంటుందండి మన చార్మినార్ బస్ స్టాండ్ అయితే. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పాత బస్సులు ఉన్నటువంటి చార్మినార్ అండి. హైదరాబాద్లోనే ఇది ఒక ఐకానిక్ కట్టడం అండి. చూస్తున్నారు కదండి, ఇటు పక్కకే నిమ్రా కేఫ్ అనేది ఉంటుందండి. చాలా మంచి ఉంటుంది. ఇరానీ ఛాయ్ అయితే చాలా సూపర్ అండి. నేనైతే ట్రై చేశాను. ఇరానీ ఛాయ్ అండ్ ఒకటి రెండు బిస్కెట్లు అయితే తీసుకున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేను కాబట్టి తీసుకోవచ్చండి. ఛాయ్ వచ్చేసి మనకి 20 రూపాయలు, బిస్కెట్ వచ్చేసి ఈచ్ వన్ అయితే 4 రూపీస్ అయితే తీసుకున్నారండి. చాలా సూపర్ ఉందండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే అనిపించింది అండి. మన ఛాయ్కి అయితే ఇక్కడ ఛాయ్కి అయితే చాలా డిఫరెంట్ ఉందండి. ఎందుకంటే ఇరానీ ఛాయ్ అనేది మన చుట్టుపక్కలనైతే చార్మినార్ చుట్టుపక్కల చాలా ఫేమస్ అని అంటారు కదండి. నేను కూడా ట్రై చేస్తానండి. మీరు కూడా కంపల్సరీ హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే ఈ ఇరానీ ఛాయ్ని అయితే కంపల్సరీ అయితే ఒకసారి మస్ట్ విజిట్ చేయండి. ఓకేనండి. ఓకే నెంబర్ అయితే ఒకటి ఇచ్చారు. లగేజ్ బ్యాగ్ లోపలికి పెట్టుకోరాదు అన్నట్లు కనిపిస్తుంది కదా. ఇక్కడ లగేజ్ బ్యాగ్ పెట్టేసినట్ని మనం చార్మినార్ లోపలికి ఇంకా లగేజ్ బ్యాగ్ తీసుకోపోరాదంట. ఇక్కడ పెట్టడానికి లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాను. చూద్దాం పైకి అయితే వెళ్ళేదన్నాడు. చార్మినార్ లోపలికి వచ్చిన తర్వాత టికెట్ తెచ్చారండి. ఇది మనకు 25 రూపీస్ తీసుకున్నారు. ఈ పైకి వెళ్ళాలి, పైకి పంపిస్తారు అన్నట్టు. అయితే ఎంట్రీ టికెట్, టికెట్ లోపల తీసుకొని పైకి రావాలన్నట్టు. పైకి వచ్చిన తర్వాత ఈ గార్డ్ ఉంది కదా, సెక్యూరిటీ గార్డ్ అనేది పైకి పంపిస్తారు. పైకి వెళ్ళాలి. ఇదంతా చూస్తారు కదండి, ఇట్లా పైకి వెళ్ళాల్సి వస్తాను. కనిపిస్తుంది కదా అంతా పైన భాగం ప్రస్తుతమైన కట్టడం అని చెప్పాలండి. కొట్ల కులి కుతుబ్ షా అతను నిర్మించినటువంటి కట్టడం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పైకే తెల్లం రండి. చార్మినార్ పైకి ఎక్కడానికి అయితే టికెట్ కౌంటర్ తీసుకున్న తర్వాత స్కాన్ చేస్తారండి. ఇట్లా మెట్లు ఉన్నాయి కదండి, ఈ మెట్ల పైన భాగం నుంచి అయితే పైనకి వెళ్ళాల్సి వస్తుందండి. దగ్గర దగ్గర ఇవి 147 మెట్లు అయితే ఉన్నాయండి పైకి ఎక్కడానికి. చాకైతే పైకి ఎక్కిన తర్వాత దమ్ అయితే వచ్చిందండి. ఎందుకంటే అంత కొద్ది హైట్లో ఉన్నాయండి కనిపిస్తుంది. అప్పట్లో ఇట్లా నిర్మాణం అయితే ఈలాగనైతే ఉందండి, కనిపిస్తున్నాయి కదండి. చార్మినార్ పైకి ఎక్కిన తర్వాతనైతే లోపలి గోడలపైన అయితే కనిపిస్తుంది కంటే ఇదంతా పర్షియన్ డిజైన్ అండి. చాలా అద్భుతంగానైతే కట్టడం అయితే జరిగిందండి. ఇదంతా చూస్తున్నారు కదండి, ఇదంతా పర్షియన్ డిజైన్ అండి. అప్పటి అలనాటి అద్భుతం అయితే చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్న పైనుంచి కింది వ్యూ అండి ఇదంతా. ఇదంతా పైన ఇక్కడ సరే చూద్దాం రండి, ఒక లుక్ ఇద్దాము. సరే వచ్చేసిన తర్వాత అంతా పైన విజిటర్స్ వచ్చారు కదండి. ఈ వీకెండ్లు చాలా బిజీ ఉందండి, చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ రాయడం ఏం జరిగిందంటే గోడల మీద అయితే ఏం రాయకూడదని రాశారండి. ఎందుకంటే అంతా అప్పటి గోడల మీద అంతా
ఆ గీతలు ఆ పిచ్చి గీతలు అయితే పెడుతున్నారండి మన వాళ్ళు కాబట్టి అట్లా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. చూద్దాం రండి ఒక లుక్ అయితే ఇద్దాం రండి పైనుంచి. ఇదంతా వ్యూ అండి చూస్తున్నాను అక్కడ భాగం నుంచి అయితే నేను రావడం జరిగింది. అది బస్టాండ్ ఏరియా స్ట్రైట్ గా ఉంటుందండి అక్కడ నుంచి అయితే స్ట్రైట్ గా రావాలండి. కనిపించేది మక్కా మసీద్ అండి. ఈ సాయంత్రం మనకు మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడిప్పుడే ఆ షాప్స్ అన్ని ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. కానీ పబ్లిక్ మాత్రం చాలా రష్గా ఉందండి చూస్తున్నారు కదండి. ఇక్కడ భాగం నుంచి అయితే ఒక మనం లుక్ ఇద్దాం ఓకేనా రండి. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ అండి కనిపిస్తుంది కదా ఇదంతా మార్కెట్. ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా 10 గంటలకట్లా స్టార్ట్ అవుతుంది. ఇది కనిపించేది ఏంటంటే మక్కా మసీద్ అండి. అది చూస్తురు ఎంత రష్ ఉందనేది. షూటింగ్ కూడా అక్కడ ఏమో జరిగినట్లయితున్నది. ఇది చూస్తురు కండి పై నుండి కిందికి వచ్చినాం మనము. ఈ డోము చూడండి ఎట్లుంది. తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఫౌంటైన్ కూడా ఉందండి. ఇక్కడ మనము ఎన్నో అంటే ఇక్కడ నుండి ఎగ్జిట్ అయినాము. అక్కడ నుండి మాకు కనిపిస్తుంది కదా అది ఏంటి భాగం చార్మినార్ చుట్టుపక్కల భాగం అండి. ఎంత పక్కన ఎంత మార్కెట్ అండి కింద కనిపిస్తుంది కదా ఎంత మార్కెట్ చుట్టుపక్కల. ఈ ఓల్డ్ సిటీలో ఈ గాజులు కానీ బాగా ఫేమస్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మట్టి గాజులు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. లేడీకి సంబంధించినవి అన్నీ ఇక్కడ బాగా ఫేమస్ అండి. ఇవన్నీ షాప్స్ ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నాయి. చార్మినార్ చూసుకున్నాక తర్వాతనైతే పక్కన ఉన్నటువంటి మక్కా మసీద్ ఉంటుందండి. మక్కా మసీద్ కూడా దర్శించుకుంటే బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత మార్కెట్ అండి ఇదంతా. ఈ మార్కెట్ దాటిన తర్వాతనే మనకు రైట్ సైడ్ ఉంటుందండి మక్కా మసీద్. లోపలికైతే వెళ్దాం ఓకేనా రండి. ముఖ్యంగా మనం మక్కా మసీద్లో ఎంట్రీ కాగానే ఇక్కడ కనిపిస్తున్నట్టు కదండి పావురాలు అండి. పావురాలు అట్రాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలామంది విజిటర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఫొటోస్ అయితే తీసుకుంటారండి. చాలా సూపర్ ఉంటుందండి. అయితే చూస్తున్నారు కదండి అట్లాగే అట్లా పైకి లేచినప్పుడు మాత్రం ఫోటో గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తారండి. వచ్చేసి మనము ఈ మక్కా మసీద్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి ఓకేనా. ఇది వచ్చేసి మన దేశంలోనే అతిపెద్ద మసీదులో ఇది కూడా ఒకటి అండి. దగ్గర దగ్గర 1617 సంవత్సరంలోనైతే మహమ్మద్ కులీ కుతుబ్ షా దీని నిర్మాణం అయితే చేపట్టాడండి. కానీ తాను పూర్తి నిర్మాణం అయితే చేయలేకపోయినప్పటికీ 1694లో ఔరంగజేబ్ మాత్రం దీని నిర్మాణం అయితే పూర్తి చేయడం అయితే జరిగిందండి. కనిపిస్తుంది కానీ ఇదంతా లోపటి భాగం అండి. ఈ షాండిలర్స్ కూడా మంచి అప్పటి అలనాటి షాండిలర్స్ అండి. అవి ఇప్పటి వరకు కూడా చాలా మంచి మెయింటెనెన్స్ అయితే ఇక్కడ జరుగుతుందండి. కనిపిస్తుందండి ఇదంతా క్లీనింగ్ కూడా చేస్తున్నారు. మనం లోపలికైతే వెళ్ళడానికి అవకాశం లేదండి. బయట నుంచే ఇవంతా వ్యూ తీసుకుంటున్నామండి. చాలా ఓపెన్ ఏరియా ఉంది చూస్తున్నారు ఎంత ప్రశాంతంగా ఉంది. వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కొద్దిసేపు సేద తీరుతున్నారండి. నేను కూడా కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యానండి. చూస్తున్నారు కదంటే ఎంత ఓపెన్ ఏరియా ఉందో చాలా బాగుందండి ఇదంతా. అప్పట్ కట్టడం అనేది చాలా అద్భుతమైన కట్టడాలు అండి. ఇలాంటి అద్భుతమైనటువంటి కట్టడాలు మన హైదరాబాద్లో ఉండడం అనేది మనకు కూడా చాలా గొప్పతనం అండి నిజంగా. మసీదు నిర్మాణంలో అయితే పూర్తిగా మక్కా నుండి తీసుకొచ్చినటువంటి ఇటుకలు వినియోగించారు కాబట్టి అందుకే మక్కా మసీదు అనైతే పేరైతే రావడం అయితే జరిగిందండి. ఇంతటితో D1 చార్మినార్ అండ్ మక్కా మసీద్కి సంబంధించిన వీడియో అయితే కంప్లీట్ అయిందండి. అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అది కూడా చెక్ చేయండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ ద్వారానైతే నాకు పోస్ట్ చేయండి. నేను కూడా రిప్లై ఇస్తానండి ఓకేనా. మరి ఉంటాను.